2019 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపైన ప్రజలపైన జరుగుతున్న అరాచకాలన్నీ మేడం గారికి తెలియజేస్తాం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఎట్లయితే కేసులు పెట్టి మా నాయకుల్ని కూడా గతంలో జైలుకి ఎట్లా పంపించారో అది మేడం గారికి వివరిస్తాం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ అని తీసుకొచ్చి అక్కడ ఎలాంటి కుంభకోణం లేకపోయినా ఉందని చిత్రీకరించి 45 సంవత్సరాలు అవినీతి రహిత పాలన అందించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఏకంగా ఎలా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా చాలా స్పష్టంగా రాష్ట్రపతి గారికి మేమందరం చెప్తాం జరిగింది. రాష్ట్రపతి గారు చాలా పాజిటివ్గా అది స్వీకరించారు. అది వివరాలన్నీ కనుక్కుంటాం, తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తాం జరిగింది. మేము అందరినీ కలుస్తాం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష గొంతుని ప్రభుత్వాలు నొక్కేస్తున్నాయి. కేవలం ప్రతిపక్ష పార్టీలే కాదు, సామాన్యులు కూడా వాట్సాప్లో పోస్ట్ పెట్టినా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, ట్వీట్ చేసినా వాళ్ళపైన అడ్డగోలుగా కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధిస్తాం కూడా జరిగింది. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈరోజు అనేక మంది పైన దొంగ కేసులు పెట్టి వేధిస్తాం, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం. బాబు గారు మాకు చెప్పినట్లు ఈ పోరాటం ఆగదు, తప్పనిసరిగా ఈ పోరాటం క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న యువగలం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా పెడతాం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలలు ఎన్నికలు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. అంటే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసేంత సత్తా లేదా వాళ్ళకి? అంటే కేసులో ఏం లేదని తేలిపోయింది కదా. కేసులు ఏమనుంటే ఢిల్లీ కాదు, ఎక్కడికి వెళ్ళినా వచ్చి అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లే అర్హత ప్రభుత్వాలపైన అధికారులపైన ఉంటాయి. ఆ కేసులో ఏం లేదని తెలిసే కావాలని పుకారు లేపుతున్నారు తప్ప దాంట్లో పైసలు లేదు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ నాకేం సంబంధం అండి? ఫైబర్ గ్రిడ్ నాకేం సంబంధం అండి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకేం సంబంధం? నేను హాయిగా మా నాయకుడు ఇబ్బంది పడుతున్నాడు న్యాయ పోరాటం కోసం ఇక్కడ లాయర్లందరినీ కలిసినాక నేను వచ్చా, సీనియర్ లాయర్లందరినీ కలుస్తున్నా, ఇతర రాజకీయ పార్టీల నేతల్ని కలిశాను, అదేవిధంగా ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే అది చేయకూడదన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే రోజుకొక పుకారు, రోజుకొక కేసు. 2 సంవత్సరాల తర్వాత ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని A37 పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో కేసు ఏంటో నాకు అర్థం అవ్వదు. అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో 2 సంవత్సరాల తర్వాత నన్ను A14గా పెడతాం జరిగింది. అంటే ఒక పక్కన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తాం, ఇంకో పక్కన యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికి యువగలం పాదయాత్ర నేను చేస్తాం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఆయన చేస్తాం జరిగింది. అంటే 3 కోణాల నుంచి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అనే ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల్లో చైతన్యం తీసుకురాకూడదన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కెనాట్ బి డినైడ్, అదే జరగబోతుంది. న్యాయ పోరాటం మేము చేస్తాం, ఎందుకంటే మేము ఏం తప్పు చేయలేదు. మన CID కూడా 2 రోజులు పోలీస్ కస్టడీలో ఏం అడగలేకపోయారు. ఆధారాలు అనేది వాళ్ళ దగ్గర లేవండి, ఉంటే మీడియా మిత్రుల ముందులే పెట్టేవారు కదా. మేము అన్ని ఆధారాలు ఇచ్చాం, ఆ డిజైన్ టెక్ కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చాం, MOUలు ఇచ్చాం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన MOUలు ఇచ్చాం, ఎంతమంది ట్రైనింగ్ జరిగిందో ఇచ్చాం, 6 COEలు, 34 TSDI విజువల్స్ తీసి కూడా ప్రజల ముందర మేము పెట్టాం. ఇన్ఫాక్ట్ వాస్తవాలు ఏంటనేది ఒక వెబ్సైట్ కూడా మేము లాంచ్ చేశాం. ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేక ఇప్పుడు తిప్పి మా నాయకుడిని అడుగుతున్నారు, మీరైనా ఎవిడెన్స్ ఇవ్వండి సార్. ఇలా ఉంది ఈ CID పరిస్థితి. ఇది రెజీమ్ రివెంజ్, అంటే కక్ష సాధింపు తప్ప ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు. ఏ ఒక్క కేసులో కూడా నాకు గాని మా కుటుంబ సభ్యులు గాని మా మిత్రులు గాని ఒక రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా రాలేదు. ఆ కంపెనీల దగ్గర ఒక కూడా మేము ఎవరూ తాగలేదు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణ రాజకీయాల సంబంధం ఏంటి? హైదరాబాద్ లో చంద్రబాబు ఏపీలో అరెస్ట్ చేస్తే ఇక్కడ ర్యాలీలు తీయడం అనేది కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. మీరు కూడా ఆయన ఫోన్ చేశారంట. అన్న, రాష్ట్ర దేశవ్యాప్తంగా తెలుగోళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపడం జరిగింది. ఇంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగోళ్ళు రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలుపడం జరిగింది. దాంట్లో తప్పులేదు. శాంతియుతంగా వాళ్ళు బయటకు వచ్చి సంకేమం తెలుపుతున్నారు. దానికి వాళ్ళందరూ ఎందుకు కంగారు పడుతున్నారు నాకైతే అర్థమవుతుంది. సిడ్నీలో కూడా ఏపీ వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. యూరోప్ లో ఉన్న ఏపీ ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు. అమెరికాలో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు. లండన్ లో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు. కానీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపిస్తాం సరికాదని శాంతియుతంగా రోడ్డు పైకి వచ్చి వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య మేము క్రియేట్ చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు చెప్పారు, మన పోరాటం ఆగకూడదు కానీ శాంతియుతంగా చేయండి, పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయదు, ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి వెళ్ళదని మాకు చెప్పారు. దానికి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆల్రెడీ పర్మిషన్స్ అప్లై చేశాం, ప్రభుత్వానికి ఇంటిమేట్ చేశాం. రేపు సుప్రీంకోర్టులో కూడా హియరింగ్కి వస్తుంది. అంత అయిన తర్వాత తప్పనిసరిగా నేను వెళ్తాను. యోగలం తొందరలోనే ప్రారంభిస్తాను.